వారితో పాటు జాయిన్ అవుతున్న వాళ్ళని ఆహ్వానిస్తూ, ముఖ్యంగా ఇవాళ మేము కొన్ని పదవుల్లో ఉండటం వల్ల, ఇంతకు ముందు పదవులు నిర్వహించడం వల్ల వేదిక మీద కూర్చున్నాం, కానీ నిజానికి జనసేన పార్టీ జెండా రెపరెపలాడడానికి, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ రోజు రోజుకి పెరగడానికి, కార్యక్రమాలు ఇంతోధికంగా జరగడానికి కారణం మేము మాత్రమే కాదు, దానికి ముఖ్య కారణం ముందు కూర్చున్నటువంటి జన సైనికులు మాత్రమే అనేటువంటి మాటని మరొకసారి నేను మనం చేస్తున్నాను. ఇవాళ ఒక కీలకమైనటువంటి ప్రాంతంలో, ఎందువల్ల చెప్తున్నానంటే, పదవ వార్డు అంటే గతంలో మనం ఇంత బలంగా ఎప్పుడూ లేవు, ఇవాళ చాలా బలంగా తయారవుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతం అటు రూరల్కి ఇటు అర్బన్కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ గతంలో ఈ పదవ వార్డు అంటే ఎప్పుడు కూడా వేరే పార్టీలకి బలాన్ని చూపించినటువంటి ప్రాంతం. అటువంటిది ఇవాళ ఎన్నికలు ఈ క్షణంలో జరిగినా కూడా ఈ వార్డులో జనసేన పార్టీ జెండా ఎగరడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి మాటతోటి ఇవాళ మీరందరూ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. మీ అందరికీ మరొకసారి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ ఒక ముఖ్యమైన అంశాన్ని చెప్తాను. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, క్షమించాలి. రెండు పార్టీల్ని బేరీజు వేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 మంది ఎమ్మెల్యేలతో అద్భుతమైన అధికారంలో ఉంది, జనసేన పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా అధికారం ఏమాత్రం లేకుండా ఉంది. జనసేన పార్టీలో మిమ్మల్ని అందరినీ నేను కోరేది, ఒక్కసారి పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని చూడండి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, నీతికి నిజాయితీకి ఎప్పుడు కూడా ప్రజలు పట్టుబడతారు, ప్రజలు బ్రహ్మరథం పడతారు అనేటువంటి మాట వాస్తవం. దానికోసమే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కోట్లాది మంది యువకులు, కోట్లాది మంది మహిళలు ఆయనకి జేజేలు పలుకుతున్నారంటే పార్టీ పట్ల వారందరికీ ఉన్నటువంటి నిబద్ధత, పార్టీని పవన్ కళ్యాణ్ గారు నడిపించేటువంటి విధానమే దీనికి ప్రధాన కారణం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అధికారంలో ఉన్నటువంటి పార్టీ కౌలు రైతుల్ని గాలికి వదిలేస్తే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ భవన నిర్మాణ కార్మికుల్ని గాలికి వదిలేస్తే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉత్తర లాంటి ప్రాంతంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తుల్ని గాలికి వదిలేస్తే, నాకు అధికారంతో సంబంధం లేదు, అధికారం ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యేలున్నా లేకపోయినా వీళ్ళందరికీ బాసతగా నిలబడతారు, వారందరి కోసం కృషి చేస్తానని చెప్పి నిలబడినటువంటి ఏకైక నాయకుడు కొడిదల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. రాజకీయాలంటే ఇవాళ చాలా మందికి అసహ్యం పుట్టేసింది, దానికి కారణం రాజకీయాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో నాయకులు చేస్తున్నటువంటి విధానం వల్ల అసహ్యం పూర్తిగా పతాక స్థాయికి చేరినటువంటి సందర్భంలో. రాజకీయాలంటే మీరు అసహించుకోవద్దు, రాజకీయాలంటే స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, ప్రజలకి అధికారం తీసుకురావడానికే నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి మళ్ళీ మామూలు వాళ్ళు కూడా రాజకీయాల పట్ల ఆకర్షితులవ్వడానికి ప్రధాన కారణంగా నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అర్థం చేసుకోండి, ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఈ పార్టీలో జాయిన్ అయ్యారు, మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మనకి ఎన్నికల వేళ సమీపిస్తుంది, రేపు ఏప్రిల్ తర్వాత ఏ క్షణం అయినా సరే అసెంబ్లీ డిజాల్వ్ కావచ్చు, ఎన్నికలకు వెళ్ళొచ్చు, లేకపోతే మామూలుగా జరిగినా కూడా మరొక సంవత్సరం మాత్రమే ఎన్నికలకి సమయం ఉంది. ఈ సమయంలో ఎవరైతే మన జన సైనికులు ఉన్నామో, ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో, అందరూ కూడా ప్రత్యేకంగా మనం చేయాల్సిన కార్యాచరణ ఒకటి ఉంది, అది ఇవాళ నుంచి కూడా ప్రజల మధ్యలో తిరుగుదాం. ప్రజల మధ్యకి వెళ్ళి ఎందుకు మనం జనసేన పార్టీకి ఓటు వేయాలనేటువంటి అంశాన్ని స్పష్టంగా వారందరికీ చెబుతాం. తద్వారా చైతన్యం తీసుకురావడం మాత్రమే కాకుండా జనసేన పార్టీ ద్వారా రాబోయే రోజుల్లో జరిగే మార్పు గురించి కూడా వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో చెబుతాం. దాంతోపాటు చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే, ఓ పెన్షన్ గురించి కానీ, ఓ రేషన్ కార్డు గురించి కానీ, ఇతరత్ర పథకాల గురించి కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని పరిష్కరించడానికి మనం చేయగలిగే స్థాయిలో, మన వార్డు స్థాయిలో మనం చేద్దామనేటువంటి మాటని దృష్టిలో పెట్టుకోండి. మీకు ఒక్కటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, 2019 ఎన్నికల్లాగా ఉండదు ఇది, 2024 ఎన్నికలు పూర్తిగా
ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరగబోయేటువంటి ఎన్నికలు. ఎవరైనా పొత్తుల సంగతి మాట్లాడితే ఒకటే చెప్పండి, ఇవాళ మనం పొత్తులేవి కూడా ఇంకా నిర్ణయించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని చెబితే, పవన్ కళ్యాణ్ గారు ఏది మన విధానం అని చెబితే ఆ విధానాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఆయన నిర్ణయమే మన శిరోధార్యం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆ ప్రకారం ముందుకు వెళదాం. ముందుకు వెళ్ళి ప్రజలతో మమేకమై రాబోయే రోజుల్లో జనసేన పార్టీని నెగ్గించుకోవడానికి మనం కృషి చేద్దాం అనేటువంటి మాట మరొకసారి మనవి చేస్తూ, ఏదైతే మనం 2019లో ఓడిపోయాం, ఘోర ఓటమిని చవి చూసాం, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నా ఓటమి నన్ను ఒక అరగంట మాత్రమే బాధించింది, తర్వాత మళ్ళీ నేను పూర్తి స్థాయిలో ప్రజల మధ్యకి రావాలి, నేను బతికున్నంత వరకు కూడా నా శ్వాస ఉన్నంత వరకు కూడా నేను జనసేన పార్టీ జెండాని పట్టుకునే ఉంటాను అనేటువంటి మాట ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదే విధానాన్ని మనందరం కూడా అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం కలిసి తప్పనిసరిగా నెగ్గించుకుందాం. ఒక్క మాట చెప్పి ముగిస్తాను, ఎక్కువ మాట్లాడడానికి నాకు కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది, అయినప్పటికీ చివరిగా ఒకే ఒక్క మాట చెప్తాను. మనం 2019లో ఓడిపోయాం. చాలా మంది అన్నారు మమ్మల్ని, మనల్ని మీ పార్టీ ఏ పార్టీ ఎప్పటికి నెగ్గుతుంది ఈ పార్టీ అనేటువంటి మాట చెబితే మనందరం కూడా వాళ్ళకి ఒకటే ఒక్క మాట చెప్పాం, రావటం ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా చెప్తున్నాం, 2024లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, వచ్చి జనసేన పార్టీ జెండా ఈ రాష్ట్రం మొత్తం కూడా రెపరెపలాడేలాగా మనందరం కృషి చేస్తామనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి చంద్రరావు గారికి, ఆయన మిత్ర బృందానికి, ఇంకా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఇక్కడ 10వ వార్డులో ప్రారంభమైనటువంటి ఈ ప్రభంజిలో నియోజకవర్గం మొత్తం కూడా వెళ్ళాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే స్ఫూర్తితోటి జనసేన పార్టీ జెండా ఎగరాలనేటువంటి మాటని మరొకసారి మనం చూసుకుంటూ సెలవు తీసుకుంటా. నమస్కారం. జై హింద్, జై జనసేన. మన సేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగబాబు. మన సేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగబాబు.